ఆబ్వియస్లీ సంతోషమే కదండి చాలా గర్వంగా ఉంటుంది నేను ఆయన వైఫ్ని అవ్వడం నాకు చాలా అదృష్టంగా భావిస్తుంటాను ఎప్పుడూ కూడా లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఆయన విన్నర్ అని ఇంకొకటి అని ఇంకొకటి అని కాదు ఆయన స్వతహాగా ఆయన క్యారెక్టర్కి నేను చాలా పెద్ద అభిమానిని అనమాట సేవా కార్యక్రమాలు కానివ్వండి కష్టంలో ఉన్నప్పుడు ఒకరి గురించి సేవ చేయాలి అనే మనసు ఉంది చేసే అంత హ్యాండ్స్ దేవుడు ఇవ్వాలి బట్ ఆ మనసు ఉంది ఆయనకి ఉన్నంతలో కొంత చేయాలి అనే భావన ఆయనకి ఎప్పుడూ ఉంటుంది ఆయన క్యారెక్టర్ కూడా ఎప్పుడూ ఎంకరేజింగ్గా ఉంటుంది సో థర్టీ ఎత్న రైట్ మూవీ రిలీజ్ ఉంది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను థర్టీఎత్న మూవీ చూడండి బ్లెస్ చేయండి ట్రైలర్ చూస్తే అన్ని పాత్రలు యాక్షన్ కానీ మాస్ కానీ క్లాస్ కానీ కామెడీ కానీ అన్ని పాత్రలు చేయగల హీరో లాగా కనిపిస్తున్నాడు మీకు ఎలా అనిపిస్తుంది ప్రజల నుంచి అలా యా ఆబ్వియస్లీ అదే చెప్తున్నాను కదా అన్ని పాత్రలు చేయగలరు ఆయన ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలామంది ఆయన అప్రిషియేట్ చేశారు నటన అంటే ప్రాణము వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళల్లో ఏవైతే కొన్ని కోల్పోయారో ఏమైతే చేయలేకపోయారో అది ఏమైనా సాధించాలి అనేది ఆయన ఆశ అనమాట సో హోప్ ఫర్ ద బెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను ఇండస్ట్రీలో వాళ్ళ పిల్లలను పరిచయం చేస్తూ ఉంటారు సినిమాల్లో పరిచయం చేయడం ఎలా ఉంది హ్యాపీయే కదండి ఒక పేరెంట్గా ఆబ్వియస్లీ హ్యాపీగానే ఉంటుంది పాపకి హ్యాపీ యాజ్ ఏ మదర్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే పెద్దయ్యాక తను ఎలా ఉంటుంది ఏ ఏ ఫీల్ ఎంచుకుంటుంది అనేది బట్ రైట్ నో తను ఫస్ట్ మూవీ ఆయనతో యాక్ట్ చేయడం అనేది హ్యాపీయెస్ట్ మూమెంట్ బిగ్ బాస్ విన్నర్ అయినాక చాలా లేటుగా తీసుకున్నాడు మూవీ లేట్గా వచ్చినా సరే సక్సెస్ కావాలంటారు రైట్గా తీసుకుని రైట్ రైట్ మూవీ తీసుకున్నారని అనుకుంటున్నారా ఆబ్వియస్లీ అండి మూవీస్ నాట్ ఓన్లీ వన్ ఇది కదా చాలా అన్నిటితో పాటు అది ఒకటి అనుకున్నాము బట్ ఆయన ఏంటంటే అన్నిట్లోనూ ఉన్నాను మూవీలో నేను లేట్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలాగైనా సరే మూవీ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుని ఈ మూవీతో వస్తున్నారన్నమాట సో కొన్ని విషయాలని పక్కన పెట్టి కొన్ని థింగ్స్ పక్కన పెట్టి ఇక మీద మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు మంచి సినిమాలు చేస్తారు ఇంకా ఇక ముందు ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకున్నారా